సింధూజ భక్తి ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి, ఈ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా, అట్లాగే ఈ ఛానల్ నిర్వహణ చేస్తున్నటువంటి యాజమాన్య బృందానికి అందరికీ కూడా, కాలపురుషుడైనటువంటి పరమేశ్వరుడు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరముగా స్వాగతింపబడుతున్నాడు కాబట్టి, ఈ రోజున మీకందరకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజానికి సింధూజ భక్తి ఛానల్ అనేటువంటి ఈ ఛానల్లో మాట్లాడడము అనేటువంటి దానికి కూడా నేను నిజంగా గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఎందువల్ల అంటే, మనమంతా హిందువులం. ఈ హిందువు అనేటువంటి శబ్దము గతములో సింధు నాగరికత నుంచే ఉద్భవింపబడింది అన్నట్టుగా మనకు శాస్త్ర ప్రమాణాలు చెబుతూ ఉంటే, మరి ఆ సింధుత్వములో నుంచి వచ్చిన హిందుత్వము మనది కాబట్టి, ఆ హిందువైనటువంటి నేను అనేకులైన హిందువులకు ఈ విషయాలు చెబుతూ ఉన్నందుకు ఈ ఛానల్ వారికి మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు రాశి ఫలితాలు మనం వినబోతున్నాం. మొత్తం 12 రాశులు ఉన్నాయి మనకు. ఈ 12 రాశులు వాటి అక్షరాలను బట్టి, అంటే నక్షత్రాలు 27గా, ఒక్కొక్క నక్షత్రానికి 4 అక్షరాలుగా ఉన్నటువంటి ప్రమాణాలు ఈ 12 రాశులు. దీంట్లో 9 అక్షరాలు కలిసి ఒక రాశి అవుతుంది. కాబట్టి ఆ 9 అక్షరాలలో మీ పేరు ప్రారంభంలో ఉండే అక్షరం ఏదవుతుందో అది మీ రాశిగా మీరు స్వీకరణ చేయాలి. ఇది నామనక్షత్రాల ప్రకారంగా చెబుతున్నమాట. లేదు, ఒకవేళ మీకు నక్షత్రాలే తెలుసు, మీది అశ్విని నక్షత్రం లేదా కృత్తికా నక్షత్రం లేదా రోహిణీ నక్షత్రం, ఆ నక్షత్రమే తెలుసు అన్నప్పుడు ఆ నక్షత్రం వెళ్ళిపోయి ఏ రాశిలో ఉంటుందో దాన్ని మీ రాశిగా మీరు తీసుకోవాలి. తర్వాత ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న రహస్యం చెప్తాను మీకు. ప్రతి వాళ్ళు ఆదాయం, వ్యయం, ఆదాయం 10 వ్యయం 4 వచ్చిందనుకోండి, వెంటనే విపరీతంగా ఆనందపడిపోతాం. ఆదాయం అదే 4 వచ్చి వ్యయం 12 వచ్చిందనుకోండి, వెంటనే డేలా పడిపోతాం. ఇక్కడ అసలు రహస్యం ఏంటి ఆదాయం వ్యయం అనేటువంటి మాటలకు అంటే, మనము ఆదాయం 4 ఉంది అంటే 4 రూపాల్లో సంపాదిస్తాము, 12 వ్యయముగా ఉంది అంటే 12 రూపాయలుగా దాన్ని ఖర్చు పెడతాము అని అర్థం. అంతేగాని 4 సంపాదించి తక్కిన 8 ఏదో అప్పు చేస్తామేమో ఖర్చు చేయడానికి అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 ఆదాయము అంటే సౌకర్యం ఏంటి అంటే 2 రూపాల్లో సంపాదిస్తాం, 12 వ్యయము అంటే 12 భాగాలుగా దాన్ని ఖర్చు పెడతాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి. ధనుస్సు రాశి వాళ్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏ యో బా బి మూలా నక్షత్రంలోని 4 పాదాలు, భూ ధ భ ఢ పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, బే ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం, వీళ్ళందరూ ధనుస్సు రాశి వాళ్ళు అవుతున్నారు. వీరికి ఆదాయం 11గా, వ్యయం 5గా, గౌరవం 7గా, అవమానం 5గా చెప్పబడుతూ ఉంది. ఈ రాశి వాళ్లకు అనుకున్న వాటికంటే కూడా ఎక్కువగా శుభాలే కనిపిస్తున్నాయి, అశుభాలు ఇబ్బందులు చాలా కొద్దిపాటిగా మాత్రమే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా
వీరికి ఈ సంవత్సరం అంతా కూడా సుఖభోగాలు అధికంగా ఉన్నాయి. అనుకున్న సంపాదన కంటే కూడా విపరీతంగా సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సొంతంగా స్థలాలు, పొలాలు, గృహ నిర్మాణాలు చేసుకునేటువంటి అవకాశాలు బాగా గొప్పగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ప్రారంభంలో ఉన్న 9 మాసాలు వీళ్ళు అద్భుతంగా ఉంటారు, ఆఖరుగా ఉన్న 3 మాసాలు మాత్రమే వీళ్లకు చిన్నపాటి కష్టకాలము అని చెప్పాలి. కాబట్టి 9 మాసాలు బాగుంటాం కాబట్టి ఈ 9 నెలల్లో మనం జాగ్రత్త పడ్డము అనేటువంటిది మనకు ఎంతైనా అవసరమై ఉంటుంది. కోర్టు వివాదాలు, కేసులు అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ సంవత్సరంలో అన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. అట్లాగే బదిలీలు, ప్రమోషన్లు అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఆశించిన దానికంటే కూడా గొప్పగా పొందేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులైనటువంటి వారు కొంత బాగా శ్రమపడి అనుకున్న ఫలితాల కంటే ఎక్కువగా తెచ్చుకోగలుగుతారు. తర్వాత రైతులు, వీళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరం పాడి పంటలు అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడైతే సుఖము, ఆనందము ఎక్కువ అవుతుందో ఆరోగ్యము కొంచెం సన్నగిల్లేటువంటి ప్రమాదం ఏర్పాటవుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఉన్నది. కాబట్టి వీరు కాలభైరవ అష్టకం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడంతో కానీ, లేదా కాలభైరవ దర్శనం చేయడంతో కానీ, లేకపోతే భైరవి దుర్గా అనేటువంటి అమ్మవార్ల దర్శనం చేయడంతో కానీ ఈ ధనుస్సు రాశి వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సర కాలమంతా కూడా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు చక్కగా మీ ఫలితాలు అనుభవింతురుగాక, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని పొందుదురుగాక. అయితే 12 రాసుల వాళ్ళ దండల్లో నేను ఎక్కువగా మాట్లాడుతున్నవన్నీ కూడా ఇంచుమించుగా బాగుంటుంది అనేట్టుగానే మాట్లాడుతున్నాను. ఎందువల్ల అంటే విప్రవాక్యో జనార్దన అని ఒక మాట చెప్పారు. ఒక బ్రాహ్మడు అనేటువంటి వాడు, ఒక ఉపాసకుడైనటువంటి వాడు, ఒక ధర్మం తెలిసిన వాడు ఎప్పుడూ కూడా ఎదుటి వానికి బాగోలేని సందర్భం ఉన్నా కూడా అది బాగవుతుంది అనేటువంటి మాట చెబితేనే ఆ మాటే మంత్రమవుతుంది అంటారు. అందుకే మనకు ఒక్క మాట చెప్పారు, మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మనస్సు నిండుగా మనం ఏ మాట అయితే చెప్తామో అదే మంత్రమవుతుంది అంటారు. అందువల్ల బాగోలేదు బాగోలేదు అనేటువంటి మాటను పదే పదే ప్రస్తావన చేయకుండా, అట్లాగని బాగోలేనిదంతా అద్భుతంగా ఉంది అనేటువంటి మాట చెప్పకుండా, ఉన్నంత వరకు బాగున్న అంశాలనే జాగ్రత్తగా ప్రస్తావన చేస్తూ మీరందరూ కూడా చక్కగా, చల్లగా, ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడపాలి అనేటువంటి సంకల్పంతో మాత్రమే ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మీకందరికీ కూడా ఈ ఛానల్ వారి కారణం చేత తెలియజేయబడడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఆయుష్షు, ఆరోగ్యము, సుఖము, భోగము, లాభము, సంపదలు, ఐశ్వర్యాలు కల్పింపజేస్తూ క్రోధినామ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరూ కూడా సుఖవంతమైన జీవనాన్ని గడపాలి అని ఆ అమ్మవారిని మనసారా ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పణ చేస్తూ అర్చన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.